రామాంజలు గారు, బి రామాంజలు గారు అధ్యక్ష. 16వ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, నా నియోజకవర్గ ప్రజలకి, మీకు అందరికీ నమస్కారం. భీమవరం నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా పంట కాలువలు, మురికి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కురిసిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పంట కాలం తవ్వటం కానీ మురికి కాలం తవ్వటం కానీ జరగలేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి. 15 మీటర్లు వెడల్పున్న డ్రైను మీటర్ వెడల్పు కూడా లేదు. ఇప్పుడు దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రైన్స్ పంట కాలువలు అభివృద్ధి పడకపోతే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలువ కూడా సరిగ్గా ప్రవహించే పరిస్థితి లేదు. ఏ మురికి కాలువ కూడా బయటికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రామకృష్ణ గారు, మెట్రో విశాఖలో అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ మెచ్ చేశాక, అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఒక అనాథలో తయారైన భీమిలి కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ, నాకు తెలిసి జీవీఎంసీ కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు. ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి, ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెస్సే డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష. పూర్తిగా ఎక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోమియాస్ ఎక్కువ దోమలు వచ్చి రావడం, ఈ వెక్టర్ బోన్ డిసీజెస్కి, వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు దీంతో 40 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడొక్కడ డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు. కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది, కానీ కొత్త డ్రైనేజ్ సిస్టము కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టము పూర్తి స్థాయిలో అటు అనకాపల్లి భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఇవి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లి భీమిలిలో అసలు లేవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము. వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా మంత్రి గారి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర? ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా. వాస్తవానికి అనకాపల్లి భీమిలి కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో, అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి భీమిలి కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్న, దురదృష్టవశాత్తు ఆ మెట్రో కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబుట్టలు పడేయడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపల్లి నుంచి భీముల వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు. ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే, విశాఖపట్నానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎత్తిపోతల పథకం గోదావరి నుంచి తీసుకొచ్చారో 5 TMC, దాని తర్వాత ఒక చుక్క నీరు కూడా అదనంగా విశాఖ త్రాగునీరుకి అవకాశం కల్పించలేదు కాబట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి కనీసం మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రాగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో 10 TMC వాటరు విశాఖపట్నం అవసరం ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారు కోరుతున్నాం మీ ద్వారా. మన దేశంలో సుమారు 50 కోట్ల మంది యువత ఉంది. ప్రతి సంవత్సరం కూడా
టెన్త్ క్లాసు గత సంవత్సరం చూసినట్టయితే 6,09,000 మంది టెన్త్ క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు. ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోద్బలం, ఇంజనీరింగ్ కాలేజీల ప్రోద్బలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది. ఐటీఐ చదువుకుంటే వాళ్ళకి ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇలా పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఐటీఐకి పాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్గా కానీ, ప్లంబర్గా కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ, ఈ పలు రకాల 134 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 134 కోర్సుల్లో ఏదో ఒక విధానంతో వాళ్ళు షెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు. ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఐటీఐ అనేది, పాలిటెక్నికల్ అనేది. దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళు మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల 3 ఏళ్ళలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళలో ఉద్యోగం, ఉపాధి రెండిట్లో ఏదో ఒకటి పొందగలుగుతున్నారు. అలాంటి దానికి ప్రత్యేకం పెద్దపీట అయ్యాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి మన ఈ గవర్నమెంట్లో ఒక ప్రజలకు మంచి న్యాయం చేస్తారని, పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద బలరామ్ కృష్ణ గారు, బుచ్చే చౌదరి గారు, ఆనందరావు గారు, కోన రవి గారు మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్, కేజీ నుంచి పీజీ విద్యా స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇస్తాం జరిగింది, కొంచెం వాస్ట్ సబ్జెక్టు. మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి, కుటుంబం అస్ యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంటు స్కిల్ సెట్ ఏంటి, అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది, దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందనే దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చేగల 2-3 ఆలోచనలు ఉన్నాయి, అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి సెషన్లో, సెషన్ బయట కూడా. టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది. రెండోది, మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక ఫీల్డ్, అంటే ఫార్మాలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, డైరీలు, అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ముందరికొచ్చి ఐటీఐ పాలిటెక్నిక్ మేము దత్తకు తీసుకుంటాం, మెరుగైన విద్యను మేము అందిస్తాం, ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష, దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. వాస్తవ అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఐటీఐకి వచ్చేగల దాదాపుగా 44 కోట్ల రూపాయలు అవసరం ఉంది, పాలిటెక్నిక్ వచ్చేగల 50 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ 1 ఆగస్టు ఉంది అధ్యక్ష, అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్, మెయింటెనెన్స్, కొత్త భవనాలు కట్టే లోపల ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చేగల పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష, 5 ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఐటీఐ వచ్చేగల ప్రైవేట్ ఐటీఐలు ఒక 15 ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఓవరాల్ రాష్ట్రంలో 88 ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి, 174
ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష. అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో 61% అధ్యక్ష, ప్రైవేట్లో 40% అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చేగల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం 80% ఉండేది అడ్మిషన్స్. 2015-16 94%కి వెళ్ళింది అధ్యక్ష. కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 81% అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమేపంగా తగ్గుతూ వచ్చి 1 సంవత్సరం అయితే కేవలం 59% అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్నిక్ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐకి వచ్చేగల 83 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి, 433 ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ 94% ఉంది అధ్యక్ష, ప్రైవేట్లో 61% ఉంది. ఐటీఐని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఎస్సి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష, ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు, బ్రాంచెస్ ఏర్పాటు చేశారు, అది దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు. అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా తీసుకుని వెనకాలు దోహేశారు ఎన్ఎస్సీని అధ్యక్ష. ఎన్ఎస్సీని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం. సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ తాపి మేస్త్రిని తయారు చేస్తాం అనేది కాదు, టెక్నాలజీతో అనుసంధానం చేయాలి, లేటెస్ట్ వస్తున్నాయి బిల్డింగ్ మెటీరియల్స్, లేటెస్ట్ టెక్నాలజీ అనేవి వస్తున్నాయి, మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా మేము డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఎన్ఏసీని మేము బలోపేతం చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అదేవిధంగా కొత్త ఐటీఐలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు, చాలామంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రధానంగా నేను ఏం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బోత్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి, దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ, ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి ఒక మ్యాప్ తయారు చేయమన్నాను అధ్యక్ష. ఎందుకంటే 117 జియో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలామంది నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం. మనకున్న 45,000 ప్రభుత్వ పాఠశాలని మ్యాప్ చేయండి, పాలిటెక్నిక్ ఐటీఐలు మొత్తం మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది, ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు, ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి, అది కూడా బేరీ చేసుకుని అవసరమైన మేరకు ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కూన రవి గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, గతంలో ఎప్పుడు ఐటీఐ కేటాయిస్తాం జరిగింది, ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు అధ్యక్ష. ఆ వివరాలు కనుక్కుని తప్పనిసరిగా మెంబర్ గారు డైరెక్ట్గా వివరాలను నేను తెలియవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష.